జగనన్న సురక్ష కార్యక్రమం మీద ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గాజువాక నియోజకవర్గంలో సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. లబ్దిదారులకు అన్ని పథకాలు అందేలా చూడాలని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. గాజువాక టీఎన్ఆర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జగనన్న సురక్ష ద్వారా అధికారులు, వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది, గృహ సారథులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, అలాగే రానున్న ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా అందరూ కృషి చేయాలని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు తూచ తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. పథకాలు అందని వారికి ఎందుకు అందలేదు అనే విషయం తెలుసుకుని తక్షణమే పరిష్కరించాలని, ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డి, కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, చందు, రాజన్ రామారావు, పల్లా చిన్నతల్లి, ధర్మాల శ్రీను, మంత్రి మంజున తదితరులు పాల్గొన్నారు. నిన్నటి వరకు వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారానే జరిగి, కానీ ఇప్పుడు కేడర్ అందరూ ఇన్వాల్వ్ అవడమే కాకుండా గ్రోసార్లతో పాటు మిగతా కేడర్ అంతా వార్డు లెవెల్లో కానీ, అలాగే నియోజకవర్గం లెవెల్లో కానీ ఉన్నటువంటి కేడర్ అంతా, ముఖ్య నాయకులందరూ కూడా అందరినీ ఆహ్వానించి అందరి సమక్షంలోనే ఈ డోర్ టు డోర్ కార్యక్రమం తిరిగి సక్సెస్ చేసేవలసిన అవసరం ఉంది. ఇది